గణపతి పండుగ వచ్చిందంటే ప్రసాదాలు ఇంకా పుష్కలంగా ఉంటాయి. అయితే నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం పచ్చల నడికూడ గ్రామంలో గణేష్ మండలి వారు గణపతికి 51 రకాల ప్రసాదాలు చేశారు. అరిటాకు వేసి లడ్డూలు, గారెలు, బూరెలు, అప్పాలు, దద్దోజరం, స్వీట్లు ఎన్నో రకాలు ప్రసాదాలు చేసి వారు భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. మేల్కూరు మండలం పచ్చాల నడుకుడ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఏఆర్ యూత్ ఆధ్వర్యంలో 51 రకాల ఐటమ్స్ను గణపతి దేవునికి ప్రసాదం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గల్లీలో ఉన్న మన మహిళలందరూ కలిసి ఏకతాటిపై ఉండి అందరూ కలిసిమెలిసి ఉంటూ హిందువుల కోసం ఐక్యత చాటుతూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఐటమ్ చేసుకుంటూ వచ్చినారు. చాలా సంతోషం. ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవంలో అందరు పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ఒకటి కోరుకుంటున్నాం, గణపతి దేవుణ్ణి ఈ పాడి పంటలు అందరూ అన్ని బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి ఒకటి కోరుకుంటున్నాం. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా నిమజ్జనం రోజు కూడా అందరు రావాలని కలిసిమెలిసి ఇలాగే కలిసిమెలిసి ఉంటూ మంచిగా ప్రతి సంవత్సరం గణేష్ని నిలుపుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నాం. అలాగే ఈ 2015 సంవత్సరం నుంచి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి